Happy birthday, happy birthday. Swagatam, suswagatam. Yogita Pandu YouTube channel ki modatisari ga Yogita Pandu YouTube channel. Chustunnattaite subscribe cheyandi. Pakkunna ganta sebal ni activate cheyandi. Neruga meeku video lu andutayi. So nenu mee Baba Pandangam Yogacharya, Numerologist, Excellent Life Coach. 109 yoga mudralato sampurna aarogyanni online class lu jarugutunnayi. Nerchukondi aarogyanga undandi. Ade vidhanga adrushtam kosam మీరు కపిల మహర్షి నిమ్రాల మిషన్ నుంచి మీ నేమ్ కరెక్షన్ గాని మొబైల్ లక్కీ మొబైల్ నంబర్ గాని లక్కీ వెహికల్ నంబర్ గాని సో హౌ టు గెట్ రిచ్ అనేది ప్రోగ్రామ్ మనీ పవర్ అనే ప్రోగ్రామ్ లో జరుగుతుంది అదే విధంగా హస్త సాంద్రకం ద్వారా కూడా మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే డేటా బర్త్ లేని వాళ్ళకి మనం దీని ద్వారా కూడా వాళ్ళ పేర్ల సంఖ్య వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ వాడే మొబైల్ నంబర్ ఏంటిది వాళ్ళ మ్యారేజ్ డేట్స్ అని సో ఆ రోజు నేను చెప్తూ ఉన్నాను టైప్ ప్రాపర్ అపాయింట్మెంట్ ఆల్రెడీ అందరూ కూడా చాలా మంది ఉంది డైరెక్ట్ గా కలవాలని సో ఇప్పుడు నా పరిస్థితిలో డైరెక్ట్ గా కలవడం కష్టం సో ఆన్లైన్ లోనే వీడియో కాల్ ద్వారా నేను మాట్లాడుతున్నాను వాట్సాప్ ద్వారా టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ సో మన దగ్గర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే బయట దానికన్నా మనకి ఇక్కడ ఏంటంటే నేను చాలా ఒక జాతకాన్ని దాదాపుగా 2-3 అవర్స్ అంత క్యాలిక్యులేషన్ చేసి ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం పామిస్ట్రీ ప్రకారం మనం న్యూమరాలజీ క్రోనాలజీ ఇవన్నీ ఇక్కడ చూసుకొని మీకు మీ భవిష్యత్తులో ఎలా జరగాలి ప్రోగ్రామ్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే 69 గంటలో డయాబెటీస్ ని పూర్తిగా తొలగించే కార్యక్రమం కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ అవర్ వాల్యుబుల్ టైం సో 10 సార్లు మీరు ఫోన్ చేయడం మీరు డిస్టర్బ్ కావడం మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే నిరంతరం నేను అన్వేషణ చేస్తూ ఉంటాను చదువుకుంటూ ఉంటాను బుక్స్ రిఫర్ చేస్తుంటాను వీడియోలు చూస్తుంటాను బయట ఏంటిది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకవన్నీ కూడా రిఫరెన్స్ నేను సమయం వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగిస్తున్నాను ఇది గమనించండి అందుకోసం ఈ అమూల్యమైన సమయాన్ని చక్కగా ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకు వినియోగిస్తుంటాను ఈరోజు మీకు చాలా అద్భుతమైన టాపిక్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మళ్ళీ మళ్ళీ అంటే ఎంత చెప్పినా తప్పనే ఎందుకంటే అంగుష్ట మాత్ర పురుష కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది అంగుష్ట మాత్ర పురుష అంటే భగవంతుడు మన యొక్క బొటన వేలు అంత సమానంగా హృదయాంతరాల్లో స్థానమై ఉంటాడు అందుకోసం మన ఇండ్లలో కూడా విగ్రహాలు పెద్ద పెద్ద పెట్టుకోమని చెప్పరు ఇది వినాయక చవితి అప్పుడు మనం నవరాత్రులు కొనసాగిస్తాం కాబట్టి చాలా పెద్దగా పెట్టాం ఈసారి అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా చిన్న చిన్న వినాయకులు పెట్టారు చాలా మంది కూడా సో ఏది ఏమైనా కానీ మనకు దైవం భగవంతుడు పరమాత్మ దేవుడు అనేవాడు మన హృదయాంతరాల్లో ఆత్మస్వరూపంగా మనకి ఎంత ఉంటాడు అంటే ఆ భగవంతుడు మన హృదయంలో అంగుష్ట మాత్ర పురుష అని చెప్పడం జరిగింది అనమాట కఠోర పరిషత్తులో సో మనకు హృదయాంతరాల్లో ఈ బుడనమేలంత భగవంతుడు మన హృదయంలో నివసిస్తాడు మన ఆత్మ కూడా అంతే ఉంటుంది అనమాట మనం మరణించిన తర్వాత మన ఆత్మ హృదయాంతరం నుంచి అలా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయే స్థానాన్ని బట్టి ఆ వ్యక్తి ముక్తి పొందుతాడా నరకం పొందుతాడా స్వర్గానికి వెళ్తాడా ఇవన్నీ చాలా శివ మహాపురాణంలో గరుడ మహాపురాణంలో అన్ని చెప్పడం జరిగింది ఈ రోజు మాత్రం మంకీ నుంచి మ్యాన్ వరకు అంటే మంకీ అంటే కోతి నుంచి మనిషిని వేరు చేసింది కూడా ఈ అంగుష్టమే సో అందుకోసమే అంగుష్టం అనేది బొటనవేలు అంటే ఈ బొటనవేలు అనేది హస్త సామంత్రికంలో స్పెషల్ టాపిక్ అనమాట దీని గురించి ఎన్ని రోజులు చెప్పినా తగ్గదు సో బొటనవేలులో మీ భవిష్యత్తు వైదేశ్వర కోయంలో ఓన్లీ నాడీ జ్యోతిష్యము బొటనవేలు జ్యోతిష్యం అక్కడ ఆస్ట్రాలజీ ఏదైతే చెప్తుంటారో ఓన్లీ తంబు ప్రింట్స్ తీసుకొని చెప్తారనమాట సో ఈరోజు మాత్రం మనం అంగుష్ట మాత్ర పురుష అంగుష్టము బొటనవేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు బొటనవేలులో ఏమేమి రేఖలు ఉంటాయి బొటనవేలులో ఏమేమి రేఖలు ఉంటాయి తెలుసుకోబోతున్నాం బొటనవేలులో 6 రేఖలు ఉంటాయి ఫస్ట్ రేఖ వచ్చేసి మనకు ఇక్కడ బొటనవేలుకు ఫస్ట్ రేఖ వచ్చి యువ రేఖ అంటారు అనమాట యువ రేఖ ఒక్కొక్కసారి వాళ్ళకు ధాన్యం గింజలాగా వడ్ల గింజలాగా ఉంటుంది ఇది యువ రేఖ దాని తర్వాత అంశరేఖ రెండవది తర్వాత మూడవది లిపిరేఖ మరి నాలుగవది మానరేఖ తర్వాత ఐదవది రతిరేఖ తర్వాత ఆరవది మాలికా రేఖ ఈ 6 రేఖలు ఉంటాయన్నమాట అయితే మన యోగ శాస్త్రాల్లో కూడా చాలా అద్భుతమైన విలువ ఉంది ఎందుకంటే దీంట్లో ఏ వేలు మనకు ఇబ్బంది అయినా ఒకవేళ తెగిపోయినా యాక్సిడెంట్లో వెళ్ళిపోయినా ఏ వేలు పోయినా ఇబ్బంది ఏం లేదు కానీ బొటన వేలు మాత్రం వెళ్ళిపోవద్దు బొటన వేలు వెళ్ళిందంటే చాలా ఇబ్బంది అవుతుంది కొందరికి మరణాలు కూడా జరుగుతాయి అందుకోసమే ఏకలవ్యుని
ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏమడిగిండు? సూపుడు వేలు లేకపోతే మధ్య వేలు ఉంగరం వేలు చిటికిన వేలు అడుగులే బొటన వేలు ఇవి అన్నాడు. అంటే మొత్తం సర్వ సర్వ విద్యలన్నీ ఇంకా దానం చేసినట్టే బొటన వేలులోనే బ్రెయిన్ కి సంబంధించిన అన్ని కూడా కనెక్టింగ్ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది ఇది దేవుడు అయితే ఇది జీవుడు అన్నమాట. అందుకోసం ఈ రెండు కలిస్తేనే జ్ఞాన ముద్ర ఉంటారు అన్నమాట. జ్ఞానం అంటే జీవుడు దేవుడిని కలిసింది అనమాట. ఇది మనకు సత్వ సత్వ రజో తమో గుణాలను దాటొస్తే సత్వ రజో తమో గుణాలను దాటొస్తే ఈ జీవుడు దేవుణ్ణి కలుస్తాడు అని చిన్ముద్ర అంటారనమాట. అంత విశిష్టమైంది ఈ బుట్టమేలు. ఇది అగ్నితత్వం, ఇది వాయుతత్వం, ఇది ఆకాశతత్వం, ఇది పృథ్వీతత్వం, ఇది జలతత్వం. ఈ అన్ని తత్వాలకు ఇదే కలపాలి, ఇదే కలపాలి, ఇదే కలపాలి. అందుకోసం బుట్టమేలకు అంత ప్రాముఖ్యత ఉంది. బుట్టమేలతోనే పూర్తి వాళ్ళ జీవితం మనం భవిష్యత్తులో చెప్పచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేయగలిగితేనే మనం విశేషమైన ఫలితాలు చెప్పగలుగుతాం. సో ఈరోజు మనం బొటనవేలులో స్పెషల్గా ఒక రేఖ గురించే తెలుసుకోబోతున్నాం. ఈ ఒక రేఖలోనే ఎన్ని మెసేజ్ ఉందో తెలుసుకున్నాం. యువ రేఖ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యువ రేఖ అంటే ఏంటిది, ఎవరికి ఎట్లా ఉంటుంది, ఆ యువ రేఖ వల్ల ఫలితాలు ఏంటిది తెలుసుకోబోతున్నాం. సో యువ రేఖ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మనం ఈ బొటనవేలులో మూడు భాగాలుగా చేసుకుంటే పై భాగము మొదటి భాగము తర్వాత రెండవ భాగం మూడవ భాగం ఉంటాయి. పర్వతాలు అంటారు కదా, మొదటి పర్వతం రెండవ పర్వం మూడవ పర్వం ఇట్లా. ఇవేమో శుక్ర వేవ్ శుక్ర స్థానం శుక్ర వేదిక అంట ప్లాట్ఫామ్ శుక్ర ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం మనం యువ రేఖ గురించి. ఈ యువ రేఖ ఎవరికైతే చక్కగా ఇలా ఉంటుందో, చక్కగా ఇలా ఉంటుందో, ఫస్ట్ లో మనకు చక్కగా ఇలా ఉంటుందో ఇది లక్కీ అనమాట. ఇలా ఉంటే లక్కీ అనమాట. ఇదే యువ రేఖ ఇలా ఎస్ లాగా ఇలా వెళ్ళిపోయి తర్వాత ఇలా వచ్చి ఇలా అయితే వాళ్ళకు 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత వాళ్ళు రిచ్ అవుతారు అన్నమాట. అదే యువరేఖ, అదే యువరేఖ మనకు మూడవ యువరేఖ ఎట్లుంటుందంటే ఇలా వచ్చేసి ఒక ద్వీపం లాగా ఇలా వచ్చేసి ఇలా ఉంటే వాళ్ళకు అత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతాయి అన్నమాట. ఇంకా నాలుగవది యువరేఖ మనకి ఇలా మనకు ఒక ధాన్యం గిద్దలాగా లేక ఒక లైన్ ఇలా 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 రెండు మూడు లైన్ ఇలా ఉందనుకోండి 32 సంవత్సరాల వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు, దాని తర్వాత వాళ్ళు రిచ్ అవుతారు అన్నమాట. సో తర్వాత ఇంకా ఐదవ మనకు యువరేఖ ఎలా ఉందంటే ఐదవ యువరేఖ మనకి ఇలా స్టార్ట్ అయిపోయి ఇలా 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 చుక్కలు చుక్కలుగా ఉండి మళ్ళీ ఇలా ఎండ్ అయితే వీళ్ళకి సుఖం ఉండదు వీళ్ళకి. సో అలా బొట్లు బొట్లుగా చుక్కలు చుక్కలుగా ఉంటే ఈ యువరేఖ ఇలా ఉండకుండా ఇలా అయితే వాళ్ళకి సుఖం ఉండదు. ఇక ఆరవ యువరేఖ మనకి ఇలా అలలు అలలు సముద్రాలు అలలు అలలుగా ఇలా ఇలా ఉందనుకోండి వీళ్ళకి స్థిరత్వం ఉండదు, స్టెబిలిటీ ఉంటుంది అన్నమాట ఆ యువరేఖ. తర్వాత ఇక ఏడవ యువరేఖ మనకు ఇలా వెళ్ళిపోయి ఇక్కడ క్రాస్ లాగా కొట్టేసినట్లు వచ్చేసి మళ్ళీ ఒక పాము లాగా ఇలా చుట్టుకుంటే సో వాళ్ళ ఇంట్లో ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి మరణం కానీ వాళ్ళ భార్య మరణం కానీ వాళ్ళ ఇంట్లో స్త్రీల మరణం కానీ ఎర్లీగా జరుగుతాయి అంటుందన్నమాట ఏడవ యువరేఖ. అట్లా 21 యువరేఖలు ఉన్నాయి. సో మీరు అలా జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు మీ యొక్క బుటన మీద ఏ రేఖ చూసుకోండి. అదేవిధంగా 8వ యువరేఖ ఇలా స్ట్రేట్గా ఉండి ఇలా కిందికి వీ షేప్ లాగా ఇలా ఉండి మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళిపోయింది అనుకోండి వీళ్ళకి 35 సంవత్సరాల తర్వాత సంతానం పుడుతుంది అనమాట. అదేవిధంగా ఇదే యువరేఖ పైన ఇలా ఒక గీత గీసారనుకోండి వీళ్ళకి 30 నుంచి 36 సంవత్సరాల తర్వాత సంతానం కలుగుతుంది. అదే యువరేఖ ఒకసారి ఇలా బాగా అలరలగా ఇలా 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 వచ్చేసి లాస్ట్కు ఇంటి గుర్తు వచ్చింది అనుకోండి వాళ్ళకు చాలామంది శత్రువులు ఉంటారు. తర్వాత పిల్లలు పుట్టి కూడా ఒకసారి పుట్టరు, పుట్టితే కూడా సో రోగాలతో కానీ ఏదైనా యాక్సిడెంట్లతో కానీ మరణించే అవకాశం ఉంది ఈ యొక్క యువరేఖ వల్ల. తర్వాత ఇంకొక యువరేఖ ఎలా ఉందంటే మనకి ఇంకొక యువరేఖ ఎలా ఉందంటే ఇలా చక్కగా ఇలా వెళ్ళిపోయి ఒక బోర్డ్ షేప్ లాగా ఇలా ఏర్పడింది అనుకోండి బాల్యంలో చాలా కష్టపడతారు, తర్వాత మళ్ళీ మిడిల్ ఏజ్ అయిన తర్వాత సుఖపడతారు వీళ్ళు. అదేవిధంగా మనకు ఇక యువరేఖ 12వది వీళ్ళు స్టార్టింగ్లో ఇలా 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 వచ్చేసి తర్వాత ఒక లీఫ్ లాగా ఇలా ఏర్పడి తర్వాత మళ్ళీ ఇలా మీదకి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి వీళ్ళు పుట్టిన చోట ఉండరు, పుట్టిన చోట ఉండకుండా వేరే
స్టేట్ కి గాని వేరే దేశానికి ఎన్ని వాళ్ళు పని చేస్తారు తర్వాత ముందు పూర్ ఉంటారు అన్నమాట పూర్ ఉంటారు రిచ్ అవుతారు మళ్ళీ తర్వాత లాస్ట్ అయితే మళ్ళీ పూర్ అవుతారు అన్నమాట సో ఇది 12వ యువరేఖ యొక్క ఫలితం అన్నమాట అదేవిధంగా 13వ యువరేఖ ఎలా ఉంటుందంటే ఒక మనము ఫోర్క్ లాగా త్రిశూలం లాగా చిన్నగా చెంచా ఉంటుంది కదా ఇలా ఇలా ఉండి ఇలా ఉండదు అనుకోండి ఇలా ఉండి మళ్ళీ తర్వాత ఇలా ఒక ధాన్యం గింజలాగా ఉండి మళ్ళీ ఒక టేల్ లాగా ఉంది అనుకోండి వీళ్ళు మిడిల్ ఏజ్ లో రిచ్ అవుతారు అన్నమాట వీళ్ళు రిచ్ అవుతారు అదేవిధంగా మనకు ఇదే ఫోర్క్ ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇలా ఫోర్క్ స్టార్ట్ అయిపోయి ఇలా ఇట్లా డాట్లు డాట్లు డాట్లుగా మనకు ఒక మైనస్ గుర్తులాగా ఉంటే వీళ్ళు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో రిచ్ అవుతారు అన్నమాట సో ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ యువరేఖ ఇంకో విధంగా ఎలా ఉందంటే దాదాపుగా మనకు ఈ సుఖాన్ని మరియు సంపాదించే యువరేఖ ఇలా ఒకసారి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి యువరేఖ చక్కగా వీళ్ళకి సుఖము సంపద ఉంటుంది అన్నమాట 15 ఇక ఎవరికైతే యువరేఖ ఇలా రింగ్ లాగా మనకు ఇట్లా గొలుసుగా ఉంటే వీళ్ళకి క్రూరత్వం ఎక్కువ ఉంటుంది కఠినత్వం ఎక్కువ ఉంటుంది చాలా మనుషులను ఇబ్బంది చేస్తుంటారు చాలా సొసైటీలో వీళ్ళ వల్ల చాలా నష్టాలు జరుగుతాయన్నమాట ఇక తర్వాత ఎవరైతే యువరేఖ ఇలా 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 గీతలు ఉంటాయో వీళ్ళు మాత్రం చాలా బ్యాడ్ అనమాట చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది వీళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది యువరేఖ ఇలా ఉంటాయి తర్వాత 18వ యువరేఖ ఇలా మనకి ఇలా పెట్టేసి ఇలా వచ్చేసి ఇలా 1 2 ఇట్లా వేసుకొని మళ్ళీ అయితే వీళ్ళకి లైఫ్లో 32 సంవత్సరాల తర్వాత లైఫ్ చేంజింగ్ అవుతుంది అన్నమాట అదేవిధంగా ఇక 19వ యువరేఖ మనకు ఒక లీఫ్ లాగా చక్కగా ఇలా వచ్చేసి దాని కింద ఇలా వచ్చేసి ఇలా మధ్యలో ఇలా వచ్చేసింది అనుకోండి వీళ్ళకి చిన్నప్పటి నుంచే గోల్డెన్ స్పూన్తో ఉంటారంటారు చూడండి సో వాళ్ళు చిన్నప్పటి నుంచి రిచ్ గా ఉంటారు ఈ 19వ యువరేఖ ఇలా చెప్పండి తర్వాత 20వ యువరేఖ ఎలా ఉందంటే సో ఎవరికైనా చాలా చక్కగా మనకి ఇట్లా కలిసినట్టు మంచిగా ఇట్లా గొలుసులాగా మంచిగా ఇట్లా మంచిగా నీట్ గా ఉన్నది అనుకోండి ఇట్లా ఇట్లా నీట్ గా ఉన్నది అనుకోండి ఇంకా వీళ్ళు కింగ్ అనమాట ఇంకా రాజులాగా బతారు అనమాట వీళ్ళు సో ఇది 20వ యువరేఖ ఇక 21వ యువరేఖ ఎలా ఉందంటే ఎవరిదైతే ఈ ధాన్యం గింజలాగా ఉండి ఇలా ధాన్యం గింజలాగా ఉండి ఇలా మధ్య కన్నులాగా కనిపించి సేమ్ ఇలానే మళ్ళీ కింద ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా మీకు ఇలా కానీ లేకపోతే ఇక్కడ కింద కానీ ఇలా ఏదో ఒక స్థానంలో మళ్ళీ ఇంకొక కన్నులాగా కనిపిస్తే సో వారిని ఏమంటారంటే దివ్య దృష్టి గలవారు జరగబోయేది ముందే తెలుసుకోగలిగేవారు అని చెప్పడం జరుగుతుంది ఇది హస్త సాముద్రికంలో రామకృష్ణ పరమహంస గారికి ఉంది సో అందుకోసమే ఇక్కడ కన్నులాగా కనిపించి మన కింద కూడా ఈ యొక్క శుక్రవేదిక దగ్గర కూడా ఇలాంటి సేమ్ కన్నులాగా కనిపించే ఈ యొక్క యువరేఖలాగా కనిపించేది ఉంటే వాళ్ళు చెరగబోయేటన్నీ కూడా ఫ్యూచర్స్ అన్ని కూడా వాళ్ళు సాకార రూపంలో తెలుసుకోగలుగుతారు అనమాట వాళ్ళందరూ దివ్య దృష్టి మహానుభావులు ఋషిపుంగములు అని చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మనిషి జీవితంలో ఈ అంగుష్ట మాత్రేయ పురుష అంగుష్టంకి ఇంత విలువ ఉంది తప్పనిసరిగా మీ జీవితంలో కూడా అద్భుతమైన విజయాలు సాధించాలంటే ఈ బుడలైన రహస్యాన్ని ఇంకా డీటెయిల్ గా చెప్పబోతాను త్వరలోనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యోగిత పాండు యూట్యూబ్ ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ వాట్సాప్ గ్రూప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ లో అన్నింటిలో ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ భారతీయ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం థ్యాంక్ యూ హ్యాపీ భారత్